కష్టపడ్డారు ఎప్పుడు పార్టీ కోసం చేశారు వారు జగన్ మోహన్ రెడ్డి గారు ఎదిరించాడని చెప్పని సోనియా గాంధీని తెక్కరించాడని చెప్పని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప ప్రజానాయకుడిగా ఉవ్వెత్తున కెరటంలాగా ఎగసి పడుతున్నాడని చెప్పని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఈ ఇద్దరు కలిసి అక్రమ కేసులు ఇరికించి సిబిఐ అంటే ఏంటో మనకు తెలుసు కదా పాత రోజుల్లో ఎలా ఉండేది అక్రమ కేసులు తప్పుడు కేసులు పెట్టి ఇవాళ అన్ని కష్టాలు పెడుతూ జైల్లో ఉంటే ఆ రోజు 230 రోజులు శర్మిలమ్మ గారు పాదయాత్ర చేసిన మాట వాస్తవం ఎప్పుడు 2014 ముందు 2012 13 సంవత్సరాల్లో 230 రోజులు వారు పాదయాత్ర చేసింది వాస్తవం దాంట్లో ఏమి లేదే 2014 తర్వాత శర్మిలమ్మ గారు ఈ రోజు పార్టీ జెండా మోసింది గాని పార్టీ కోసం పని చేసింది గాని లేదు రెండు ఎన్నికల్లో ప్రచారం చేశారు విజయమ్మ గారు శర్మిలమ్మ గారు 2014 ఎన్నికల్లో పని చేశారు అంటే స్పీచ్ వచ్చి మీటింగ్లు చెప్పిల్లారు 19 ఎన్నికల్లో మీటింగ్లు చెప్పిల్లారు ఎన్నికల సమయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సంవత్సరాలుగా 2012 నుంచి ఈ రోజు దాకా కూడా కర్త కర్మ క్రియ కష్టం నష్టం గెలుపు ప్రతి దాంట్లో కూడా ఎవరిదయా సంపూర్ణమైనటువంటి భాగస్వామ్యం హక్కు అంటే ఎన్ని కష్టాలు వచ్చినా సరే జెండా మోస్తున్నటువంటి కార్యకర్త జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో గెలుపు రావటానికి లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత గొప్పగా ఒక రాజకీయ పార్టీగా స్థిరపడటానికి ప్రజల పక్షాన ఇంత పెద్దగా పనిచేయటానికి ఎవరికి ఇదంతా చిందుద్దంటే ఇద్దరికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే ప్రతి కార్యకర్త లక్షలాది మంది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఈ పూర్తి కష్టం ఈ ఇద్దరిది మాత్రమే వేరే శర్మిలమ్మ గారు పనిచేశారు నాలాంటి వాళ్ళం బోలంత మంది పనిచేశాం మరి మేం చేసింది కష్టం కాదా నాలాంటి వాళ్ళందరూ బోలంత మంది పనిచేశారు ఈ పార్టీ కోసం ఎంతో మంది పనిచేశారు మేము కూడా పదవ రోజుకుని వచ్చాం నాలాంటి వాళ్ళు దగ్గర దగ్గర 30-40 మంది అధికార పార్టీ నుంచి రిజైన్ చేసి వచ్చాం సంవత్సరన్నర రెండేళ్లు రెండున్నర ఏళ్లు పదవులు ఉన్నోళ్లు వదిలేసి వచ్చారు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రాజీనామా చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు త్యాగం చేసి పదవులు అంటే ఇవాళ మనం చూస్తున్నాం జంపింగ్ జపాంగులు ఆ స్థితిలో పదవులను త్యజించి రాజీనామాలు చేసి అధికారాన్ని వదులుకుని ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి ఎంతో మంది పనిచేసిన వాళ్ళున్నారు ఇది సమిష్టిగా అందరూ చేశారు కృషి చేశారు కానీ ప్రధానంగా కష్టం చేసింది కష్టం నష్టం జెండా మోసే కార్యకర్త లక్షలాది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఈ మొత్తం ఈ పార్టీ విజయం ఈ పార్టీ స్థాయిలో ప్రజల్లో గుర్తింపు స్థిరపడటానికి ఈ ఇద్దరిదే కారణం అని చెప్పని గుర్తించమని చెప్పి గుర్తిస్తేనే ఇది ప్రజల యొక్క ఆలోచన ఇది వాస్తవం అని చెప్పని శర్మిలమ్మ గారికి తెలియజెప్తూ